బ్యాక్ టు మై ఛానల్ జర్షి స్టోరీస్ అఫీషియల్. ఓ మై గాడ్, అప్పుడే డిసెంబర్ కూడా వచ్చింది. ఇట్స్ అబౌట్ టు ఎండ్ 2023. క్రిస్మస్, డిసెంబర్ వస్తేనే క్రిస్మస్ ఫీలింగ్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. డిసెంబర్ ఎండ్కి క్రిస్మస్, బట్ డిసెంబర్ స్టార్టింగ్ నుంచి ఆ ఫీల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ క్రిస్మస్ అంటే షాపింగ్, డెకరేషన్, చర్చ్ డెకరేషన్, హౌస్ డెకరేషన్, శాంటా క్లాస్, క్రిస్మస్ క్యారల్స్, ఇట్లా చాలా ఈవెంట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి చర్చెస్లో. డిసెంబర్ 25th వచ్చేస్తూనే ఉంది. ఐ థింక్ ఇంకా ఒక 10-15 డేస్ ఉంది అంతే. ఆల్మోస్ట్ అందరు షాపింగ్ స్టార్ట్ చేసి ఉంటారు. డెకరేషన్స్ కూడా, హౌస్ డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేసి ఉంటారు. క్రిస్మస్ డెకరేషన్స్ ఇంకొక 1 వీక్ ఉందనగా స్టార్ట్ చేస్తారు. అండ్ డెకరేషన్లో పార్ట్ వచ్చేసి క్రిస్మస్ క్రిప్ అన్నమాట. క్రిస్మస్ క్రిప్ అంటే తెలియని వాళ్ళ కోసం, జీసస్ పుట్టడం ఒక పశువుల పాకలో పుడతారు. ఆ పశువుల పాకని ఎవ్రీ క్రిస్మస్కి అందరు రీక్రియేట్ చేసి ఇంట్లో డెకోర్ చేసుకుంటారనమాట. నేను ఇక్కడ పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను, చూడండి. అండ్ చర్చెస్లో అయితే ఇది కంపల్సరీగా చేస్తారు. బట్ ఇళ్ళలో అనేది ఎవరి ఇష్టం, ఇంట్రెస్ట్, వాళ్ళ టైంని బట్టి డెకరేట్ చేస్తారనమాట. మేము మ్యాక్సిమం 99% ఎవ్రీ ఇయర్ పెట్టడానికి ట్రై చేస్తాము. బట్ ఇప్పుడు మేము మా ఇంట్లో క్రిస్మస్ క్రిప్ ఎట్లా రెడీ చేసుకుంటామో మీరు కూడా చూసేయండి. లెట్స్ గో. ఫస్ట్లీ మనం క్రిప్ రెడీ చేసుకోవాలంటే కొన్ని ఇంపార్టెంట్ మెటీరియల్ అయితే కావాలి. ఈ స్టాచ్యూస్ ఉన్నాయి కదా, అవి కంపల్సరీ. అవి ఉంటేనే క్రిప్ రెడీ చేసుకోవడం కుదురుతుంది. అండ్ రిమైనింగ్ ఈ థింగ్స్ అన్నీ కూడా జస్ట్ డెకరేషన్ పర్పస్. ఫస్ట్ మనం దీనికి ఒక బేస్ లాగా టేబుల్ తీసుకొని దాని మీద కర్రలతో హర్ట్ షేప్ తయారు చేసుకొని దానికి గడ్డి కప్పేయాలి. డెకరేషన్ కోసం ఫస్ట్ మనం డెకోర్ బాల్స్ అండ్ గిఫ్ట్ ఇమేజెస్ అండ్ 1 హ్యాపీ క్రిస్మస్కి అండ్ నెక్స్ట్ శాంటా డాల్స్, ఇవి మాకు 50 రూపీస్ ఒక ప్యాకెట్ పడినాయి. అండ్ నెక్స్ట్ ఇది క్రిస్మస్ డెకోర్ పీస్, ఇది అను ఇంకొకటి మా అన్న కెనడా నుంచి తీసుకొచ్చాడు. అది అక్కడ కనిపించే ఒక చిన్న క్రిబ్ అన్నమాట. ఇది ఇందులో జీసస్, మేరీమాత, గొర్రె పిల్లలు అలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిరీస్, లైట్ సిరీస్ అండ్ స్టార్ సిరీస్ తీసుకున్నాం. ఇవి అన్నీ పాతవే. అండ్ నెక్స్ట్ అక్కడ కనిపించేవన్నీ క్రిబ్ మెటీరియల్, లైక్ గొర్రె పిల్లలు, జీసస్, మేరీమాత, ఎక్సెట్రా. అండ్ ఇప్పుడు మనం తీసుకున్న గిఫ్ట్ ఇమేజెస్ అండ్ శాంటాస్కి ఒక ఎక్స్ట్రా ట్యాగ్ యాడ్ చేస్తే మనం లోపల టై చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా మాకు కన్వీనియంట్గా కట్టేశాము. ఇంకా కార్నర్లో న్యాచురల్ లుక్ కోసం రాళ్ళు అండ్ మట్టి తీసుకొచ్చి అలా ఒక చిన్న గుట్టలాగా తయారు చేశాము. అండ్ ఇంకా క్రిబ్ మెటీరియల్ అంతా అరేంజ్ చేసుకొని ఇలానే చేయాలని ఏం లేదు, మనకు కుదిరినట్టుగా డెకోర్ చేసుకోవచ్చు. నేను మాత్రం సింపుల్ అండ్ ఈజీ వేలో డెకోర్ చేశాను. ఇంకా ఎక్స్ట్రా లుక్ కోసం మా దగ్గర ఉన్న బ్లూ షీట్తో స్టార్ షేప్ కట్ చేసి ఇలా గ్లిట్టర్స్ పెయింట్ చేసాం. అవి చాలా లుక్ తీసుకొచ్చాయి మా క్రిబ్కి. అయితే కొన్ని స్టార్స్ తీసుకొని ఇలా అన్నిటికీ పెయింట్ చేసేసాము. అండ్ ఫైనల్ లుక్ ఇస్ హియర్. Happy Christmas. Thank you so much for watching the video till the end. Video nachinatlayite